హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, చాలా లాంగ్ టైంలో మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను అని ఏమనుకోవద్దు. ఇదంతా బిఫోర్ డే గృహప్రవేశం బిఫోర్ డే అనమాట. అదే మా బాబాయ్ వారి గృహప్రవేశం బిఫోర్ డే. అక్కడ అరేంజ్మెంట్స్ చిన్న అరేంజ్మెంట్ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా, చేయలేదు అనిపించకుండా అలా ఎంజాయ్ చేస్తూ ముందు రోజు ఇలా కాలక్షేపం చేస్తాం అనమాట. డెకరేషన్ చేసుకుంటూ ఆ విధంగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో క్లీనింగ్ చేసి ఆ ముగ్గులు పెట్టడం, ఏదో ఆడపిల్లలకి ఇంత చేయాలి కదండి. సో ఫైనల్గా ఇలా అనేది లుక్ వచ్చింది. డెకరేషన్ అనేది మా తమ్ముడు డెకరేటర్స్ని పెట్టుకొని చేయించుకున్నాడు, మేము అనేది చేయలేదు. ఏదో సింపుల్ సింపుల్గా మేము చేసాము. అండ్ ఇదంతా వాళ్ళ హౌస్ అనమాట, వాళ్ళ న్యూ హౌస్. మన చాలా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో వాళ్ళ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది అనమాట. మా వాళ్ళ డ్రీమ్ అనే కాదు, మా బాబాయ్ డ్రీమ్ కూడాను. ఎందుకంటే ఎవరికైనా సొంత ఇంట్లో ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో అది నెరవేరాలనే అనుకుంటాము. మనం కూడా కొన్ని విషయాల్లో కొంతమంది అమౌంట్ ఉన్నా సాధ్యం కాలేని విషయం అవుతుంది. సో ఆ విధంగా చాలా డేస్ పెండింగ్ అయిపోయింది. ఫైనల్గా ఆ డ్రీమ్ అనేది ఇప్పటికి నెరవేరిందని నాకు చాలా హ్యాపీ అయిపోయింది. సో ఇక్కడ ఒక మాట కొనేస్తే ఎంతసేపు, మరోసారి రోజు నెల రోజుల్లో కొనేస్తారు ఇంకోటి. గౌతమ్ గారిది, గౌతమ్ గారు గౌతమ్ ఉంటాడు ఎంతసేపు మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అమ్మవార్లు అవి కాబట్టి ఆ ముగ్గురు అమ్మవార్లు అనుగ్రహం విన్నారు కదా. ఇంకో తమ్ముడు కూడా త్వరలో కొనేస్తాడు. ఆడేంతసేపు ఆలోచించుకుంటే మేము అదే డ్రీమ్ ఉంది మాకు కూడాను. ఇద్దరు రెండు హౌసెస్ కొంటే వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవడమే కావాలి. సో ఈ విధంగా గృహప్రవేశాన్ని పాలు పొంగిపోయి, పాలు పొంగించిన దగ్గర ఆడపిల్లలు మేమే ఉండాలంట, అందుకని మమ్మల్ని ఉంచారు. లేకపోతే ఎందుకురా బాబు ఈ ఆడపిల్లలు అనుకుంటారు, కానీ ఉండాలి అనేసి ఉంచారు. పర్వణం చేసి పెడితే మంచిది అనేసి ఫస్ట్ వాళ్ళు భీమ వేసాక మేము వేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. భీమాన్ని వేసాక ఇక్కడ వినాయకుడు పూజ ప్రారంభం చేసి అప్పుడు పాలు పొంగించారనమాట. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆ ఫ్లోలో కంటిన్యూ చేస్తారనమాట. అభిషేకం మా బాబాయ్ పెద్ద పూజారి అనమాట. సో అతను చాలా టైం తీసుకుంటారు. మేము గిఫ్ట్ ఇచ్చాము, అలాగే మాకు కూడా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారనమాట. చాలా సాటిస్ఫైడ్గా ఇచ్చారు. సో ఈ విధంగా మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది కరాజ్ బ్లాగ్స్.